గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా హైకోర్టు కూడా ఇక్కడే పెట్టేట్టుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆమోదంతో ఈ యొక్క హైకోర్టు కూడా ఇక్కడికే ఇచ్చి ఆరో సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు నుంచి వచ్చి ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు. మనకు కేంద్ర ప్రభుత్వం యాక్ట్ ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది, అందులో మనకు అవసరమైన ఆఫీసులన్నీ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వచ్చే విధంగా ఆ యాక్ట్ ప్రకారం కూడా ప్రొవిజన్ ఉంది. అదే మరి ఇటీవల కాలంలో ఇండియా మ్యాప్లో కూడా అమరావతి రాజధానిగా రూపొందించడం అక్కడ కూడా పెట్టడం జరిగింది. ఇలాంటివి ఇవన్నీ చూస్తే మనకు ఆ రోజు ఒకటే ఆలోచించాం, ఇవన్నీ బాగున్నాయి ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు మనం ఆ రోజు ల్యాండ్ పూలింగ్ విధానానికి శ్రీకారం చుట్టాం. ల్యాండ్ పూలింగ్ విధానంలో మీరు ఒకసారి చూస్తే ప్రపంచానికే ఇది ఒక ఆదర్శం. 34,323 ఎకరాలు, 29,881 మంది రైతులు 58 రోజుల్లో ఒక్క డిస్ప్యూట్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చైతన్యంగా ప్రజలు ఉదాత్తంగా ప్రవర్తించారు. వాళ్ళు ఆలోచించారు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఇది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అయితే ఒక కేస్ స్టడీగా తీసుకొని దీన్ని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఆ ల్యాండ్ హోల్డింగ్ కూడా చూస్తే 2 ఎకరాల కంటే తక్కువ 25,717 మంది ఉన్నారు. మొత్తం ఈ ల్యాండ్ కానీ ప్రభుత్వ భూమి అంతా చూస్తే 53,745 ఎకరాలు మనకు భూమి వచ్చింది. ఇందులో ప్లాట్లు కూడా వేసాం, ప్లాట్లు కూడా 63,410 ప్లాట్లని మళ్ళా తిరిగి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఇండ్ల కోసం 22,592 ఇచ్చాం, కమర్షియల్ కింద 15,632 ఇచ్చాం. ఇందులో కూడా ఎవరైతే మెట్ట భూములు ఉన్నాయో వాళ్ళకి 30,000 రూపాయలు సంవత్సరానికి, జరిగి భూములు ఉంటే వాళ్ళకి 50,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ 10 సంవత్సరాలు వాళ్లకు ఆర్థిక సాయం చేయడానికి కూడా ముందుకు పోయాం. ఎవరన్నా మధ్యలో అమ్ముకుంటే అమ్ముకోవచ్చు, లేకపోతే 10 సంవత్సరాలకు ఉండొచ్చు, తర్వాత వాళ్ళు అమ్ముకునే అవకాశం వాళ్ళకు ప్రత్యేకంగా కల్పించాం. ఈ ప్రాంతంలో పేదవాళ్ళకి 2,500 రూపాయలు నెలకు పెన్షన్ ఇవ్వడానికి, అది 10 సంవత్సరాలకు 10% పెంచడానికి ఈరోజు 2,834 రూపాయలు వస్తుంది. 21,633 మందికి 290 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి ముందుకు పోయాం. ఇప్పుడిచ్చే పెన్షన్లు కాకుండా ఇది అదనంగా ఇవ్వాలని, పేదవాళ్ళకి ఇవ్వాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చూస్తే దగ్గర దగ్గర ఫేజ్ 1లో 62 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. ఇవి 52,837 కోట్లు అవుతుంది. ఇప్పటికే గ్రౌండ్ చేసింది 41,675 కోట్లు గ్రౌండ్ చేశాం. అదే మరిగా 320 కిలోమీటర్లు రోడ్ల కోసరం, 45 బ్రిడ్జ్ల కోసరం దీనికి కూడా మనం శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క స్మార్ట్ డైవర్షన్ ఏదైతే వాటర్ డ్రైన్ ఉందో దానికోసం 777 కిలోమీటర్లు. అదే మరిగా ఇంకొక పక్కన పవర్ డక్ట్కి వచ్చి 77 కిలోమీటర్లు, స్మార్ట్ వాటర్ డ్రైన్ కోసరం 380 కిలోమీటర్లు. ఇవి కాకుండా ఈరోజు మనం చూస్తే అనేక విధాలుగా అక్కడ చూసినప్పుడు పవర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ కేబుల్స్ కానీ అన్నిటికీ కూడా ప్రత్యేకమైన డక్ట్లు తయారు చేసి తద్వారా ఎంత వర్షం వచ్చినా ఎలాంటి తుఫాన్ వచ్చినా ఎక్కడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా మనం ఆ డక్ట్లన్నీ కూడా ప్రత్యేకంగా ఇస్తాం. ఇండియాలో ఏ సిటీకి అవకాశం లేదు. ఒకప్పుడు హైదరాబాద్కి మీరందరూ ఒకసారి ఆలోచిస్తే నడి రోడ్లో డ్రింకింగ్ వాటర్ పైపులు కానీ డ్రైనేజ్ పైపులు కానీ పక్కనే పవర్ లైన్ కానీ ఉంటే ఎప్పటికప్పుడు అవి కొట్టడం, మళ్ళీ అడ్డం రావడం, రోడ్ అంతా కూడా రిపేర్లు చేయడం ఇవి చాలా వృధా ప్రయాసలో ఉందని ఈరోజు మనం ఆలోచించింది. రోడ్డుకు ఆ పక్కన ఈ పక్కన డక్ట్ వేసి ఆల్ సర్వీసెస్ అన్ని, నీళ్లు కానీ కరెంటు కానీ
డ్రైనేజ్ కానీ లేకపోతే రెయిన్ వాటర్ వస్తే కానీ అదే మరి ఐసీటీ కానీ అంటే కేబుల్స్ అన్ని కూడా అందులో చేసేపై శ్రీకారం చుట్టాం. ఇది భారతదేశంలో ఏ సిటీకి లేనటువంటి వసతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం చూస్తే 45 నుంచి 85% పనులన్నీ పూర్తయినాయి. ఇంకొక పక్క ఇంటీరియర్ గవర్నమెంట్ కాంప్లెక్స్ తయారు చేశాం, 45 ఎకరాల్లో చేశాం, 6 బిల్డింగ్లు కట్టాం, ఇది కూడా 6+1 ఫ్లోర్లు కట్టాం, 526 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశంలో ఉండే అన్ని సెక్రటరియట్ల కంటే ఇది మెరుగైన సెక్రటరియట్ కట్టాం. ఈరోజు చాలా మంది అంటున్నారు టెంపరవరీని మాట్లాడుతున్నారు, టెంపరవరీ కాదు, తాత్కాలిక బిల్డింగులు కాదు, ఇవన్నీ పర్మనెంట్ బిల్డింగులు. అయితే ఇమ్మీడియట్ గా ఈ బిల్డింగులు కట్టుకుని తద్వారా అక్కడికి మనం షిఫ్ట్ అయ్యి ఆ తర్వాత ఆ బిల్డింగుల్ని వేరే పర్పస్ కు ఉపయోగించుకొని మనం ఒక మోడల్ సిటీ కట్టాలనుకుంటున్నాం. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి సెక్రటరియేట్ కానీ, బ్రహ్మాండమైన అసెంబ్లీ కానీ, అదే మరి కౌన్సిల్ కానీ, హైకోర్టు కానీ కట్టాలని చెప్పి ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. హైకోర్టు 8 ఎకరాల్లో కట్టాం. ఆ హైకోర్టు కట్టిన తర్వాత దాన్ని రాబోయే రోజుల్లో డిస్ట్రిక్ట్ కోర్టుకు ఉపయోగించుకుని హైకోర్టు ఇంకో బిల్డింగ్ కట్టడానికి కూడా శ్రీకారం చుట్టాం. దీనికోసం 23 కోర్ట్ హాల్స్ నిర్మాణం చేశాం, 176 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టాం. అసెంబ్లీ కౌన్సిల్ రెండు కూడా ఆధునికమైన వసతులతో ఇవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. కొండవీటి వాగు 237 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎప్పుడు ఎంత వర్షం వచ్చినా ఎక్కడ కూడా ముంపు గురి కాకుండా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మనం ముందుకు పోయాం. 139 ఇన్స్టిట్యూషన్లు తీసుకొచ్చాం, 1293 ఎకరాలు భూమి ఇచ్చాం. ఇవి పూర్తయి ఉంటే 60,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 25 ఆఫీసులను ఇక్కడ పెట్టడానికి ముందుకు వచ్చారు, 192 ఎకరాలు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున 24 ఆఫీసులు వస్తే దానికి కూడా భూములు ఇచ్చాం. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ 18 ముందుకొస్తే దానికి ఒక 23 ఎకరాలు ఇచ్చాం. స్టేట్ పబ్లిక్ సెక్టర్ 4 వస్తే దానికి కూడా భూములు ఇచ్చాం. ఈరోజు అక్కడ ఏమీ జరగలేదు, గ్రాఫిక్స్ అని మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఆ ప్రాంతంలో కళ్ళు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పోయి చూస్తే ఎంత పని జరిగిందో మీకే అర్థమవుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే ప్రతి ఒక్కరూ 2-3 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒక రాజధానికి శ్రీకారం చుట్టాం. రాజధానిలో ల్యాండ్ అక్విజిషన్ కావాలి, భూమి కావాలి. భూమి వచ్చిన తర్వాత డిజైన్స్ తయారు చేయాలి, డిజైన్స్ తయారు చేసిన తర్వాత దాన్ని కట్టుకోవాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు 10 సంవత్సరాలు సమయం ఇచ్చిన అట్లా కాదు, మన బిల్డింగ్లు మనం కట్టుకోవాలి, మనం వెళ్ళాలి, ఆ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఇంటీరియర్ గవర్నమెంట్ కాంప్లెక్స్ కట్టి ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేశాం, అక్కడి నుంచే ఫంక్షన్ చేశాం. ఈరోజు ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా ఒక ఐడియా ఉంటే ఇవన్నీ కానీ డెవలప్ చేసుకుంటే కొద్దిగా డబ్బుల ఖర్చుతో అదనంగా పెద్ద భారం లేకుండా మనం అక్కడి నుంచే పనిచేసుకునే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఒక పక్కన చూస్తే మొత్తం అక్కడ హౌసింగ్ కోసం 186 బిల్డింగ్లు కడుతున్నాం, 3883 ప్లాట్స్ మనం నిర్మాణం చేసుకునే పరిస్థితికి వచ్చాం. దీనికోసం 3449 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, 1229 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఇంకా 2150 కోట్లు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. గెజెటెడ్ ఆఫీసర్స్ 336 మందికి 65% పనులు పూర్తి అయిపోయినాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ 144 బంగ్లాల కోసం 67% పనులు పూర్తయినాయి. అదే మరిగా సెక్రటరీస్ కోసం 115, జడ్జెస్ కోసం 36, మినిస్టర్స్ కోసం 35, అవన్నీ కూడా పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎంపీల కోసం 288 బిల్డింగ్ ఫ్లాట్స్ మనం తయారు చేస్తే 67% పూర్తయినాయి. ఎన్జిఓస్ కోసం 1968 ఫ్లాట్స్ కోసం 46% పూర్తయింది. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అయితే
7 49% పూర్తయింది. ఆ ఈ బిల్డింగ్లన్నీ పూర్తయింటే ఇప్పటికే అమరావతి రూపురేఖలే మారిపోయేటివి. ఒక సిటీ అట్మాస్ఫియర్ వచ్చేది, ఒక టౌన్ అట్మాస్ఫియర్ వచ్చేది. అక్కడి నుంచే అందరం పనిచేయడం మొదలుపెట్టుంటే ప్రతి ఒక్కరు కూడా వారికి కావలసిన వస్తువులు కానీ వాళ్ళ ఇండ్లు కానీ ఇవన్నీ కట్టుకొని ఉంటే అది ఒక బ్రహ్మాండమైనటువంటి సిటీగా నగరంగా రూపకల్పన చేసుకునే అవకాశం వచ్చేది.